ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందిస్తున్నారా లేదా అనే విషయంపై విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్ మహేష్ కుమార్ పట్టణంలోని రామకాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల 1వ తేదీన ఫించన్ రేషన్ బియ్యం సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆన్లైన్ చేసేందుకు సెల్ఫోన్లో కొత్తగా యాప్ ప్రవేశపెట్టారు. దీనిని సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు డౌన్లోడ్ చేసుకున్నారా లేదా అని ప్రశ్నించారు. పథకాలన్నీ అందుతున్నాయని అధికారులు అందుబాటులో ఉన్నారని ప్రజలు చెప్పడంతో జేసీ సంతృప్తి చెందారు. రేషన్ కార్డు పేరు అయితే నాది ఉంది సార్, కానీ పాస్పోర్ట్ పాట సార్. ఫోటో చేంజ్ అంటే కొత్త కార్డు ఇవ్వాలి, సేమ్ డీటెయిల్స్ ఫోటో చేంజ్ ప్లస్ కార్డు ఉంది. ఎంత వస్తుంది బియ్యం నెలకి? నెలకి 5 కేజీలు. మొన్న కోవిడ్ టైంలో 2 సార్లు వచ్చాయా నెలకి? ఎంత వచ్చాయి? 5 కేజీలు 2 సార్లు వచ్చాయి. సో మీకు ఆ ఫింగర్ ప్రింట్ ప్రాబ్లం ఏమన్నా ఉందా? ఏం స్కీమ్స్ ఉన్నా మీకు ఐడియా ఉందా ఒకసారి అడగండి. మీరే మీకు ఏ స్కీమ్స్ ఇస్తున్నారు తెలుసా? వస్తుంది. ఓకే, సో ఇది సొంత ఇల్లేనా? ఏమై హోటల్ మలిసి హోటల్ క్యాలెండర్లో ఉన్న ప్రతి స్కీమ్ వాళ్ళకి అందుతున్నాయా? వాళ్ళు ఇంకా ఏమైనా స్కీమ్స్కి అర్హులై ఉన్నారా? ఇంకా ఎవరైనా మిస్ అవుతున్నారా? ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలి. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏమైనా తేడా ఉందా? అంటే కొంతమందికి పిన్ కార్డ్ వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మ్యాప్ అయ్యలేదు, అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మ్యాప్ చేసుకోమని చెప్పడం. సో రైట్ నువ్వు వాలంటీర్ స్టాఫ్ కూడా హౌస్ హోల్డ్స్తో ఆ ఇంటర్మెసీ పెంచుకోవాలనేది. అప్పుడు హార్డ్లీ ఇప్పుడు హౌస్ హోల్డ్స్కి ఇప్పుడు సచివాలయానికి ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి ఇక్కడ? కొన్ని హౌస్ హోల్డ్స్ ఎంత ఉన్నాయి? 1,000 హౌస్ హోల్డ్స్ కూడా వీళ్ళు హ్యావ్ పర్సన్ కాంటాక్ట్ కావాలనుకుంటున్నారు. బట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఎన్ని రోజులు ఏమైంది, వాళ్ళు 2 వాలంటీర్స్ ఇక్కడికి వచ్చారు సచివాలయం. సో దాంతో ఇంకా పెద్ద ర్యాపో డెవలప్ అవ్వట్లేదు సచివాలయం స్టాఫ్. హార్డ్లీ 1,000 హౌస్ హోల్డ్స్ అంటే ఎంతమంది ఉంటారమ్మ? 3,000 ఉన్నారు. 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నప్పుడు 3,000 పాపులేషన్ యాక్చువల్లీ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవ్వాలి. సో అది ఆ ఫీడ్బ్యాక్ వెళ్ళట్లేదు. సో అందుకని చెప్పి సచివాలయం స్టాఫ్ని ఎస్బీ స్టాఫ్ని ఒక అపార్ట్ ఫ్రమ్ దిస్ దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. సో సచివాలయం స్టాఫ్ని ఫీల్డ్లో తీసుకెళ్ళాలని చెప్పి కొత్తగా ఓన్లీ దిస్ ప్రోగ్రామ్ కోసం అప్లోడ్ చేశారు కదా, మీకు ఎవరో చెప్పలేదా? ఎవరు ఎమ్మెల్యే ఇస్తారా? సో అతను మీకు వాట్సాప్ చేశారా? ఈ యాప్ గురించి మీకు కమ్యూనికేషన్ ఎవరు ఇచ్చారు? యాప్ గురించి ఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి మీకు ఎవరు చెప్పారు? చెప్పారు మీ సైడ్ ఎమ్మెల్యే వచ్చినట్టు ఏం రాలేదా? వీళ్ళు ఒకటి ఏజెన్సీస్ ఉన్నాయి కదా ఇక్కడ, ఈ ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ ఈ మున్సిపాలిటీకి? మీకు ఆ పాంప్లెట్ ఇచ్చారా?